చాలా పదవులన్నీ మీ కుటుంబమే చేస్తున్న మీరు కూడా ఏమి జరిగింది అని చెప్పి మాట్లాడి 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా ఉండి మరి ఇన్ని పదవులు చేసి మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, మా ప్రాంతాన్ని వదిలేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక మహానుభావుడు పుట్టిన తర్వాత ఈ ప్రాంతం గురించి ఆలోచనలు వచ్చినాయి అని మాట్లాడుతున్నారంటే విస్తుపోతున్నారు జనం. ఏం మాట్లాడాలో తెలియక చూస్తున్నాం మనం. ఇవాళ నిన్న పేపర్లో కన్న కొడుకే తండ్రి పీకి మీద కాలేసి చంపేశాడని, ఆ రకంగా ఉన్నాయి మీ చేష్టలు కూడా. ఆ తండ్రిని చంపిన ఆ కొడుక్కి కానీ ఇవాళ మీరు మాట్లాడిన మాటలకు కానీ తేడా ఏమీ లేదు. ఏ రాజధాని అక్కడే ఉంటుందని మేము చెప్పామా? తలం డెవలప్ చేసి ఇస్తాం, ఏ అంతకన్నా ఏం చేయాలి? మీ 30,000 మంది కోసం మీరు రాష్ట్రం అభివృద్ధి మానేయాలా? ఏంటో మాటలు ఎవడో దారిన పోయే దానయ్య పిచ్చి వేద మాట్లాడాడంటే సహించి ఊరుకోవచ్చు. కానీ మరి ఎంతో అనుభవం ఉన్న సత్యబాబు గారు కూడా ఎంత పదవి కాంక్ష ఉన్నప్పటికీ కూడా పీకేస్తాడని భయం ఉన్నప్పటికీ కూడా వారి స్థాయి తగ్గించుకుని ఈ రకంగా ఒకరికి వంత పాడటం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఆయన స్థాయికి ఎవరో వేరే మంత్రులు ఇంక వేరే వాళ్ళు మాట్లాడారంటే నిన్న కాక మొన్న వచ్చారు హిస్టరీ లేని వాళ్ళు మిగిలిన మంత్రులు. మీకు హిస్టరీ ఉంది, యూ హ్యావ్ 25 సంవత్సరాల నుంచి ఒక ట్రాక్ రికార్డు ఉంది. మరి అంత ట్రాక్ రికార్డు ఉంచుకుని ఎందుకు ఇంత చీప్గా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడవలసి వచ్చిందో చాలా బాధ అనిపిస్తుంది. ఆయన స్థాయి దురదృష్టం. ఇంకా ఇప్పుడు అమరావతి రైతులు ఏమన్నారు? మేము ఇచ్చాం, కోర్టుకు వెళ్ళాం, మేము న్యాయ పోరాటమే చేసాం, మా పార్టీ వాళ్ళలాగా ఎక్కడ అన్యాయంగా మాట్లాడటం ఏమి చేయలేదు. న్యాయ పోరాటంలో అవును అగ్రిమెంట్లన్నీ చూసిన తర్వాత ఆర్గ్యుమెంట్లన్నీ విన్న తర్వాత ఒరే బాబు ఇది మార్చాలి అంటే మీ అసెంబ్లీకి హక్కు లేదు, పార్లమెంట్లోనే మళ్ళీ చట్టం చేయాలి అని కంటిన్యూస్ మ్యాండమస్ ఇచ్చి 6 నెలల్లోగా పనులన్నీ మొదలెట్టి కొన్ని పనులు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వికేంద్రీకరణ మీటింగ్ ఏ బేసిస్లో చేస్తారు సత్యబాబు గారు అండ్ కంపెనీ, అంటే ఆడిస్తున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఏ బేసిస్లో చేస్తారు? హైకోర్టు తీర్పు తప్పు, హైకోర్టు ఒక రాజధాని అని చెప్పటం తప్పు, అమరావతి రాజధాని అని చెప్పటం తప్పు. సో కాబట్టి హైకోర్టు మీద అంటే దేశంలో రాజ్యాంగంలో ఒక ప్రముఖ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఇప్పుడు లెజిస్లేచర్ వచ్చి జ్యుడిషియరీ మీద దాడి చేస్తుందా? అంటే నువ్వు పెట్టే సభ ఆర్ నువ్వు పెట్టే యాత్ర కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా సత్యబాబు అండ్ కంపెనీ, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇప్పుడు శ్రీకాకుళంటూ అరస వెళ్ళి యాత్ర చేస్తుందా? ఇంకెందుకంటే ఏముంది, దిస్ ఈజ్ ద ఫిట్ కేస్ ఫర్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతని మంత్రివర్గంలో అతని వెనక నుండి మాట్లాడిస్తూ నంగనాచిల మంత్రివర్గంలోని అతి ముఖ్యమైన మంత్రులందరితో కూడా నోటుకొచ్చినట్టు వాగిస్తూ ఇలాగా హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము వికేంద్రీకరణ యాత్ర చేస్తాము అని చెప్పి మాట్లాడటం నిజంగా ఇట్స్ ఎ బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. మరి ఇలా మాట్లాడిన లెజిస్లేచర్ ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండటానికి అనర్హులు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ఇంత అసంబద్ధంగా మాట్లాడే మంత్రివర్గం ఈ భూమండలం పుట్టాక ఎప్పుడూ ఉండుండదు. మనం ఏర్పాటు చేసుకున్న న్యాయ వ్యవస్థ చెప్పిన దాన్ని ఎస్ సుప్రీంకోర్టులో వేశారు, ఆగండి, ఎలాగో దోలు తీరిపోద్ది, అక్కడ ఓ బదులు కూడా వేస్తారు జడ్జిమెంట్లో. కానీ అప్పుడు దాకా కూడా ఆగకుండా ఈలోపు ఈ యాత్ర చేస్తానంటే చేయండి. ఒకరోజు చేయగలరు, 2 రోజులు చేయగలరు? కడుపు మండిన వాళ్ళు చేస్తున్న యాత్ర, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు చేస్తున్న యాత్ర అది. మీకు విశాఖపట్నంలో ఆస్తులు పోగొట్టుకున్న మా
జాకా అంటే మీకు ఇవ్వకుండా అంతా మావాడే కొట్టేశాడు, జాకా కొట్టేశాడు. సో ఆ బాధ మీకు ఉంటూ ఉండుండొచ్చు. సో కడప బ్యాచ్ వచ్చి, అంటే కడప అంటే విజయసాయి రెడ్డి నెల్లూరు అనుకోండి, సో విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ అక్కడ ఎంతమంది ఆస్తి కొట్టేశారు. ఆ లోకల్ నాయకులు రా రిజిస్ట్రేషన్ రా, పలానా టైంకి రా, ఇచ్చింది తీసుకోపో అని ఏం చేశారు. ఆ చర్చి ప్రాపర్టీ ఆ సిరిపురం దగ్గరది ఏమైంది, ఆ రిషికొండ ఎలా గుండు కొట్టారు, ఆ దసపల్లాలు ఏవో 22A లో ఉన్నదాన్ని ఎలాగ తీసేశారు, బీచ్ రోడ్లో ఆ హోటల్ ప్రాపర్టీ ఎవరు కొన్నారు, ఎలా కొన్నారు, ఎంత కొన్నారు, అమ్మినవాడెవడు, కొన్నవాడెవడు, ఇలా ఎన్నో ప్రాపర్టీస్ ఎన్నో చోట్ల మరి అన్నీ మనం విశాఖపట్నంలో కొట్టేసి వాళ్ళకి పిలిపిస్తే మా ప్రభుత్వ పెద్దలకి ఆస్తులు బాగొట్టుకున్న విశాఖ వాసుల యాత్రకు పిలిపిస్తే ఎస్, అప్పుడు అది సక్సెస్ అవుతుంది. తప్ప అసలు మీరు యాత్ర చేస్తే పారిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ మాదిరి అపహాస్యం పాలవుతుంది తప్ప ఇంకేమీ జరగదు. అయినా సరే సరదాగా ఐఎమ్ ఛాలెంజింగ్, మా రాష్ట్ర క్యాబినెట్ని ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే మొదలెట్టండిరా, మొదలెట్ట వికేంద్రీకరణ యాత్ర మొదలెట్టండి. ఆ రోజుతో ఈ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అవ్వకపోతే చూద్దాం. న్యాయపరంగా క్లోజ్ అవ్వటం అంటే ప్రజలేం చేయరు, కోర్టులు సోమోటో తీసుకుంటాయి. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మంత్రి అన్నాడు ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ నుంచుని మీరు ఊరేగింపు ప్రొసీడ్ అవ్వండి. ఆ ఊరేగింపుకి మంత్రి మేము చేయలేమా అన్నారుగా సత్యబాబు గారు, మీరు ముందుండి నడవండి, మీ మంత్రి పదవి ఎన్ని రోజులు ఉంటుందో చెప్తా, నడవండి దమ్ముంటే. గుడివాడ అమర్నాథ్ పాల్గో యాత్రలో, దాడిశెట్టి రాజా ప్లీజ్ పార్టిసిపేట్, ముందుండి నడిపించండి వికేంద్రీకరణ ఉద్యమాన్ని. ఎన్ని రోజులు మీరు మంత్రివర్గంలో ఉండగలరో, అసలు ఈ మంత్రివర్గం ఎన్నాళ్ళు ఉంటుందో, ఈ రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తున్న ఇలాంటి మత్తి లేని మత్తి మాలిన మాటలు మాట్లాడుతున్న వాళ్ళు మంత్రులుగా ఉండటానికి అర్హులా అనర్హులా ప్రజలు ఎలాగో తెలుస్తారు. బట్ ఈలోపే కోర్టులో కూడా తేలిపోతుంది. అంచేత వాచాలత తగ్గించుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా సుప్రీంకోర్టులో మీ వాదనలు మీరు చెప్పండి. అయ్యబాబు కడపలు కర్నూలులో లేడిచేస్తున్నారు, కోర్టు కావాలి కోర్టు కావాలని చెప్పి చెప్పండి. మీరు కూడా వెళ్ళి ఆడవండి, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అంతేగాని మేము అచ్చేస్తాం ఇచ్చేస్తామని కోర్టు తీర్పు వచ్చి సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగా మీరు ఇలా మాట్లాడతాం తప్పు. ఇంకొకటి, నిన్న ఎవరో పాప రాజన్న దొరగారట ఉప ముఖ్యమంత్రి కూడా.